वेलकम टू एबी ट्यूटोरियल। इंका मन की तेलंगाणा राष्ट्र प्रभुत्वानिकि संबंधिंचिनटुवंटि न्यू जॉब क्यालेंडर की संबंधी प्रकटनगा मन की इंपॉर्टेंट अपडेट्स अनेवि रावडं जरिगिंदंट। सो प्रधानंगा ई ओक न्यूस पेपर लो वच्चेवट्कि जॉब क्यालेंडर लेट अवुतुंदंटू मन की हेडलाइन्स अनेवि रावडं जरिगिंदि। 2 इयर्स गा एटुवंटि जॉब प्रकटनस अनेवि इक्कड लेवु। तेलंगाणा राष्ट्रं ఏర్పడిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ రీసెంట్గా ఇటువంటి జాబ్ క్యాలెండర్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదంటూ ఇక్కడ రావడం జరిగిందంట। అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి రాక డీలా పడ్డ టీఎస్పిఎస్సి అంటూ కూడా రావడం జరిగింది। రాష్ట్రంలో కొత్త జోనల్ ప్రధాన విధానం అమలు, అదేవిధంగా ప్రభుత్వ శాఖల పోస్టుల విభజన పూర్తి, శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత వచ్చిన ముందడుగు పడిన భర్తీ ప్రక్రియ, కొలువుల భర్తీకి లైన్ క్లియర్ అయితేనే టీఎస్పిఎస్సికి జోస్ అంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది। ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక జూన్ మంత్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటూ కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్స్ సమావేశాల్లో కూడా వీటి చర్చలు అనేది చేయడం జరిగింది। అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తెలపడం జరిగింది, త్వరలో నోటిఫికేషన్ ఉంటుంది ఖచ్చితంగా। దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ అవన్నీ ఈ ఒక నివేదిక అనేది తయారు చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించి అప్డేట్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని కూడా తెలపడం జరిగిందనమాట। అయితే ప్రతిసారి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియ అనేది అలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది విద్యార్థులు తీవ్ర నిరాశకి ఆందోళనకి గురి చేస్తుందన్నమాట। అయితే దీనివల్ల టీఎస్పిఎస్సి అంటే తెలంగాణ రాష్ట్ర సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ యొక్క తిప్పలుగా మారాయంటూ కూడా రావడం జరిగిందనమాట। ఈ ఇక్కడ నుంచి ఆర్థిక శాఖ నుంచే వీరికి కరెక్ట్ ఆర్డర్స్ వస్తేనే వీరి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి తగు సూచనలు చేయడానికి తర్వాత తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అమలు చేయాలని అనేది వీరు కంప్లీట్గా ముందుకెళ్ళగలరు। అయితే ఇక్కడ నోటిఫికేషనే రిలీజ్ కాలేదు ప్రజెంట్, ఇంకెప్పుడు ఇప్పుడు కాకపోతే అంటూ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించి చాలా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది। అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటిదాకా కూడా ప్రధానంగా ఈ యొక్క జోనల్ వ్యవస్థ కానివ్వండి, కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల సమస్యలు కానివ్వండి, వీటి పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు నష్టపోతారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది। అయితే కొత్తగా రాష్ట్రపతి గారు కూడా ఈ జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గాలు ఏర్పడినాయన్నమాట। అయితే దీనివల్ల ఏంటంటే జోనల్ వ్యవస్థ కానీ జిల్లాల వ్యవస్థ కొత్తగా ఇటు గెజిట్ రూపంలో తీసుకురావడం వల్ల స్థానికులకే 95% ఉద్యోగాలు అనేది పూర్తిగా వారికే ఇవ్వబడుతున్నాయి। దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగింది తప్ప అన్యాయం అనేది జరగకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందనమాట। అయితే ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ డీలా పడిందంటూ ఇక్కడ మనకి ప్రధానంగా రావడం జరిగిందనమాట। రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల నుంచి దరఖాస్తుల ప్రక్రియ, హాలిడికేట్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలతో పాటు ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది। అయితే ఇవన్నీ గుడ్ రిఫార్మ్స్ అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ అనేది కరెక్ట్ టైంలో రిలీజ్ చేయకపోయారంటూ కూడా కొంతవరకు ఆందోళన అనేది వ్యక్తమవుతుంది। ప్రస్తుతం కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఒక సైలెంట్గా ఉందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది। మరోవైపు ఉద్యోగాల కోసం టీఎస్పిఎస్సి వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య సుమారు వచ్చేపటికి 24.5 లాక్స్ అన్నమాట। అయితే వీరందరూ కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది ఎంతో ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు। జాడలేని జంబో ఉద్యోగ ప్రకటన అంటూ కూడా సుమారు 50,000 ఉద్యోగుల ప్రకటన అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎప్పటి నుంచో చెబుతుంది, దీని గురించి జాడ కూడా లేదంటూ రావడం జరిగింది అనమాట। ఇంకా అదేవిధంగా మనకు వచ్చేప్పటికి ఇక్కడ ప్రధానంగా వచ్చేటికి 2 ఇయర్స్గా జాబ్ ప్రకటన లేవంటూ వీటికి ఒకేసారి భర్తీ ప్రకటన చేస్తారనే ప్రచారం ఉన్న సైతం జరిగింది। ఇది జరిగి 6 నెలలు కావస్తున్న ఇప్పటికీ కొత్త కొలువులు జాడలేదు, కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇప్పటికే అభ్యర్థులు కోచింగ్కి సిద్ధమయ్యారంటూ కూడా రావడం జరిగింది। ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో టీఎస్పిఎస్సి కూడా రంగం అనేది సిద్ధం చేసుకుంది, ఏ విధంగా పెట్టాలి, ఎలా ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయాలంటూ కూడా। ఇక దీనికి సంబంధించిన తొలి చైర్మన్ ఎవరు ఉన్నారు, గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో దాదాపు 39,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో కేవలం 35,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రమే ముగిసిందనమాట, మిగతా వాటి వివిధ ప్రక్రియ దశల్లో ఉందంటూ కూడా రావడం జరిగింది। కొత్త కోరం వచ్చి 6 నెలలు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందన్నమాట। సో వెబ్సైట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి యొక్క అభ్యర్థుల సంఖ్య సుమారు 24.5 లాక్స్ అబో సుమారు 25 లక్షల దాకా ఉన్నారనమాట। పురుషులు అయితే 15 లక్షల దాకా ఉన్నారు, స్త్రీలు అయితే 10 లాక్స్ దాకా ఉన్నారు। వీరందరూ కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, ప్రజెంట్ అయితే అది ఇది అంటూ కాలాపి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి వీళ్ళని త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఉద్దేశంతో ఉందైతే ఏ క్షణానైతే ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట। సో ఎవరైతే ఇంకా
వీటి కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, మీ యొక్క జాబ్ కోసం చేసే ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.